హలో, అందరూ బాగున్నారండి. విషయం ఏంటంటే, నేను ఇందాక లూలు హైపర్ నుంచి ఒక ఆర్డర్ అయితే నసీమ్కి పట్టుకుని వెళ్ళానండి. ఆ ఇంటి ముందే కోరాప్ చేసి నేను ఫోన్ అయితే చేద్దామని చెప్పేసి ఫోన్ తీసేసరికి ఆ ఇంట్లో పనిచేసే డ్రైవర్ అన్న, అదే వాళ్ళ బాబాగాడు కారు ఏదో క్లీన్ చేసుకుంటున్నాడు, వచ్చాడు. తమ్ముడు, కారు ఇక్కడ పెట్టుకో, అది అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ పెట్టుకుని రా అన్నాడు. అదేంటన్నా అలా మాట్లాడుతున్నావు, మీ ఇంటికి నేను డెలివరీ పెట్టుకుని వచ్చాను, మీ ఇంటి ముందు కాకపోతే ఆ పక్కింటి వాళ్ళు ఇంటి ముందు పెడితే అలా మంచోళ్ళ అలా ఊరుకుంటారా ఏంటన్నా అంటే, అవన్నీ నాకు తెలియదు తమ్ముడు, మా బాబా గారు మంచోడు కాదు, ఇక్కడ నుంచి కారు తీసే అర్జెంటుగానే వాడు కెమెరాలను చూస్తాడు అన్నాడు. చూడండి అన్న, చూస్తే నేను ఏమైనా తప్పు ఏమైనా చేస్తానా, దొంగతనం చేస్తానికి వచ్చానా, లేకపోతే ఇంకేమన్నా చేయడానికి వచ్చానా, మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, నేను ఆర్డర్ చేయడానికి ఇవ్వడానికి వచ్చాను, అంతవరకే ఏమన్నా తక్కువ ఐటెం కాదు కదా, వాటర్ ఇవన్నీ ఉన్నాయి, 35 ఐటమ్స్ చాలా కవర్లు ఉన్నాయి, ఇవన్నీ అక్కడ నుంచి అలా పట్టుకొస్తానంటే, తమ్ముడు నీకు నాకు అగ్రిమెంట్స్ అనవసరం, కారు ఇక్కడ నుంచి అర్జెంటుగా తీసానన్నాడు. సరే, ఈయన ఎందుకు చెప్పాడో, మంచి కోసం చెప్పాడో చెడు కోసం చెప్పాడో, వీడితో మనకు పంచాయితీ ఎందుకు అని చెప్పేసి నేను అక్కడెక్కడో ఖాళీ ఉన్న ప్లేస్ లో పెట్టుకుని నా తిప్పలై నేను పడి ఆ పైన డెలివరీ చేసి వచ్చేసానండి. ముందైతే నాకు ఆ తెలుగు ఆయన మీద చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే తర్వాత ఏమో ఆయన నా మంచి కోసమే చెప్పాడేమో, వాళ్ళ బాబాగారు నిజంగా సైకోగాడు అయితే ఏముందండి, ఈ టైరు గాలి పేసినా లేకపోతే అర్థం పగలగొట్టేసినా ప్రాబ్లం నాకే కదా, నష్టం నాకే కదా, సో తర్వాత ఆలోచించుకుంటే పోనీలో ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి ఇది ఒక్కటి అయితే అర్థమైంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మీ విషయాల్లో కూడా జరిగితే ఎవరేం చెప్పినా సరే ఓకే బాబా ఆధార్ అని చెప్పేసి ముందుకెళ్ళిపోతా ఉండండి.